ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదారులు రాజకీయాలు నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు అవి కూడా చూసినాం ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష సభలో కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్ పవిత్రమైన కర్తవ్యం మేము ఏది తీసుకున్నా అట్లా సీరియస్ గా తీసుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము ఇలా చాలా చాలా పొడుగు ఎత్తు అడ్డం మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారో ఏం చేసినారో ప్రజలకు తెలుసు మేమేం చేసినా కూడా ప్రజలకు తెలుసు పేగులు దిగేదాకా ఈ పక్కన ఉన్న వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో బయట ఎట్లా కొట్లాడినరో ఎన్ని లాఠీ దెబ్బలు తినరో ఎన్ని జైల్లోకి పోయినరో నిన్న మొన్నటి దాకా అధ్యక్ష నిన్న మొన్నటి దాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు చాలా మంది మినిస్టర్లు అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే ఇంకోటి మేము చేసే పనులు మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తా ఉంటాయని వదిలిపెట్టినాం మాకేం చేతగా కాదు లేకపోతే మాకు సభ్యులు లేక కాదు లేక శక్తి లేక కాదు మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి ప్రజలు వాళ్ళు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి కానీ అస్తిత్వం ఉంది సంస్కృతి ఉంది భాష పరిరక్షణ ఉంది అవన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రాదు తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు పదవుల కోసం ఇంకో దానికోసం పదవులు మూసారు ఫ్యాక్ట్ అది చరిత్ర చరిత్ర చెప్పిన సత్యం అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది